అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఇళ్లకు కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇస్తామని హామీని నెరవేరుస్తుందని అన్నారు. ప్రముఖంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇప్పటి వరకు 4085 మంది ఇల్లు పొందేందుకు అర్హులుగా గుర్తించామని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకపోతే కొత్తగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అసలైన వారి లిస్టును గ్రామ సచివాలయంలో ఉంచుతామన్నారు. అప్లై చేసుకున్న తర్వాత కూడా ఎవరి పేరు ఏదైనా నమోదు కాకుండా ఉంటే మరలా వారి పేర్లను నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. నమస్కారం. పేదలందరికీ ఇల్లు పథకం క్రింద బుచ్చిరెడ్డిపాలెంలో దాదాపు 4085 మంది లబ్ధిదారులకి భూ సేకరణ చివరి స్థాయికి వచ్చింది. అలాగే ప్లాట్ డెవలప్మెంట్ దానికి ఎన్ఆర్జిఎస్ కింద శాంక్షన్, కొత్త బెనిఫిషరీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా భూ సేకరణ కంప్లీట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బెనిఫిషరీస్ వచ్చిన వాళ్ళని ఈరోజు గ్రామ సచివాలయం వద్దకి ఆ లిస్ట్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ విన్నపం ఏంటంటే సోషల్ ఆడిట్, అంటే సామాజిక తనిఖీ నిమిత్తం సచివాలయంలో ఈ పెట్టబడిన ఈ లిస్ట్ని ఒకసారి చూసుకొని ఎవరైనా దీని మీద అబ్జెక్షన్స్ కానీ లేదు నా పేరు ఏమైనా విడిపోయిందంటే వచ్చి కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ ఉన్న వాళ్ళు లబ్ధిదారులు కారు, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి తప్పుడుగా మీరు లబ్ధిదారులు తీసుకున్నారంటే వాళ్ళని తీసేయే ప్రక్రియ కూడా ఇప్పుడు దానికి అబ్జెక్షన్ అప్లికేషన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. చివరికి గౌరవనీయులు సీఎం గారు చెప్పినట్టు అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఇల్లు స్థలాలు లాభానికి విడిపోకుండా అనర్హులు ఎవరు కూడా లిస్టులో లేకుండా చూసుకో నేపథ్యంలో ఈరోజు నుంచి సామాజిక తనిఖీ పెట్టడం జరిగింది. దీన్ని సదుపయోగం చేసుకోవాలని అందరికీ కోరుతున్నాను.